వైఎస్ఆర్సిపి భారతీయ జనతా పార్టీ కాస్తంత అగ్గి మీద గుగ్గులులా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర స్థాయిలో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి వైసీపీకి సఖ్యతగానే ముందుకు వెళ్తున్నాయి పెద్దగా వివాదాలు అయితే ఏం కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే ఎందుకంటే మొన్న వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు పూర్తిగా ఎన్డీఏలో లేకపోయినా సరే ఎందుకంటే ఎన్డీఏతర పార్టీలు చాలా వరకు వ్యవసాయ బిల్లును వ్యతిరేకించినా ఎన్డీఏ లేకపోయినా సరే వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైసీపీ తరఫున భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వడం నిజంగా ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా చెప్పారంట ఎందుకంటే కొన్ని కీలక బిల్లులు కీలక సంస్కరణలు ఆమోదం పొందాల్సిన టైంలో రాజ్యసభలో కాస్తంత బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అటువంటి టైంలో వైఎస్ఆర్సీపీ నేతలు సపోర్ట్ ఇవ్వడం వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిజంగా మంచి పరిణామే సో ఇటువంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని ఎన్డీఏలో కలుపుకోవాలని చూస్తోంది అనేది తాజాగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనక అసలు ఆంతర్యం అదే అనే ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళ ఎన్డీఏలో చేర్చుకోవడానికి చేరడానికి వీళ్ళ డిమాండ్లు ఏంటి ఎన్డీఏలో చేర్చుకుంటే వీళ్ళకి కలిసి వచ్చేది ఏంటి అనే దాని మీదే వరుసగా చర్చలు జరిపారంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటికే ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు అయితే తాజాగా అసలు ఓకే చేరుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు ఏంటి భారతీయ జనతా పార్టీ చేర్చుకోవడానికి ఒకవేళ చేరడానికి ఇద్దరికి రెండు పార్టీలు ఇరు పార్టీలకు చేకూరే లాభ నష్టాలు ఏంటి అని ఆలోచిస్తే కనుక ఒకవేళ ఆర్థిక పరంగా ఆదుకునేందుకు మరింతగా ముందుకు రావడం కేంద్రం ఏపీకి సంబంధించి అదే సమయంలో కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవులు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు కట్టబెట్టే ఆలోచన అదే నేపథ్యంలో వచ్చే ఏడాదితో సోమవీరాజు గారి పదవీ కాలం కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చే ఏడాది మార్చిలో సోమవీరాజు గారి పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఆయనకు పదవిచ్చి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించేలాగా సోమ వీర్రాజు గారికి ఎందుకంటే సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో అందరికీ తెలుసు సో అటువంటి నేపథ్యంలో ఆయన ఒక కీలక పదవులు అయితే పెట్టాలి సో ఆయన పదవీకాలం రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీకాలం రేపు ముగిసిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ కోటాలో ఆయన్ని క్యాబినెట్కి పంపించాలి ఆ రాష్ట్ర క్యాబినెట్లో అది కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకి పోస్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులు కూడా రెండున్నర ఏళ్ళ కాలం అని చెప్పి ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో ఆ ఆలోచనలు అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది అది మరి ఎంతవరకు వర్కౌట్ అవుద్ది దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా ఏంటనేది కూడా వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి